విజృంభిస్తున్న తరుణంలో మల్కాజ్గిరిలోని బాలసరస్వతి నగర్లో బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో శానిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. అన్ని రకాల వసతులు ఏరియా ఆసుపత్రుల్లో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా వారి కార్యకర్తలతో కలిసి బృందాలుగా ఏర్పడి శానిటైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ ఆటోలు రాలేవు కనుక చిన్న చిన్న సందులు ఉన్న కారణంగా మా కార్యకర్తలు శ్రమను ఓర్చి కరోనా ప్రభలకుండా పిచికారీ చేస్తున్నారని తెలిపారు. క్రమం తప్పకుండా మల్కాజ్గిరిలోని ప్రతి బస్తీలో శానిటైజేషన్ చేస్తున్నాం. బాల సరస్వతి నగర్లో ఇది రెండోసారి. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం లాక్డౌన్ విధించడం జరిగింది. కావున ప్రజలందరూ లాక్డౌన్ నియమాలను విధిగా పాటించాలని కోరారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించి కరోనాను పారద్రోలాలని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మల్కాజ్గిరిలోని ఏరియా ఆసుపత్రికి వచ్చి టెస్టులు చేయించుకోవాలని, మనకు అన్ని రకాల వసతులు ఈ ఏరియా ఆసుపత్రిలో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఆరోగ్యంగా ఉండేలా సహకరించాలని కోరారు. పేదలకు ఆహారాన్ని కూడా మా కార్యకర్తల ద్వారా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు మల్కాజ్గిరి డివిజన్లోని బాల సరస్వతి నగర్లో భారతీయ జనతా పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ సెల్ఫ్ ఫండెడ్ శానిటైజేషన్ అంటే మా కార్యకర్తలు అందరూ కూడా తలా చేయి వేసుకొని, ఒకరు ఆటో, ఒకరు కెమికలు, మరి ఇంకొకరు మెషిన్, అట్లా తలా చేయి వేసుకొని కూడా గత కొన్ని రోజులుగా ఒక 25 రోజులుగా మనం మల్కాజ్గిరి మొత్తం కూడా ప్రతి బస్తీలో డిఆర్ఎఫ్ వెహికల్స్ సరిపోవు కాబట్టి ఇలా చిన్న చిన్న గల్లీలో ఆ బండ్లు వచ్చే పరిస్థితి ఉన్నారు కాబట్టి మన సొంత ఆటోలో పెట్టి మరి ఇన్నింటికి శానిటైజేషన్ చేయడం జరుగుతుంది. అదే క్రమంలో బాలసరస్వతి నగర్లో మరి రెండోసారి రావడము, ఒకసారి రాత్రి మన డిఆర్ఎఫ్ వెహికల్ వచ్చిన రోజు కూడా రాత్రి మన ఆటో తీసుకొచ్చి చేయించడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆటో తీసుకొచ్చి ఇక్కడ శానిటైజేషన్ చేయడం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, మరి ఈరోజు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. మన అందరం కూడా సెల్ఫ్ లాక్డౌన్, ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ని గౌరవిస్తూ మరి మనం లాక్డౌన్ చేసుకొని మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పాటించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు హెల్త్ సమస్యలు ఏవైతే ఉన్నట్టయితే మన మల్కాజ్గిరి ఏహెచ్ హాస్పిటల్లో చాలా ఫెసిలిటీస్ మనం పెట్టించడం జరిగింది. ఆ ఫెసిలిటీస్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని. టెస్టులు జరుగుతూ ఉన్నాయి, వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది, బెడ్లు కూడా అవైలబిలిటీ ఉంది, ఆక్సిజన్ బెడ్స్ కూడా ఇంకా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా మీరు అవైల్ చేసుకొని మరి అదేవిధంగా మీ ప్రాణం కాపాడుకోవడంతో పాటు మన చుట్టుపక్కల ఉన్న అందరి ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం లాక్డౌన్ ఖచ్చితంగా కాపాడుకోవాల్సిందే. మీకోసం మేమన్నాం, పగలు రాత్రి శానిటేషన్ కానివ్వండి, ఇతర ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఇంకా ఏ పనులైనా కానివ్వండి, చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భోజన వ్యవస్థ కూడా పొద్దుంచి సాయంత్రం వరకు భోజనం లేని వాళ్ళు కూడా మనం పంచడం జరుగుతుంది పొద్దున సాయంత్రం. మరి అన్ని మీ తరఫున మీకు ఏం కావాలో అన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది 24/7 మీకోసం పంచడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా మీరు ఇంట్లో ఉండి మీ ప్రాణాలను కాపాడుకోవడమే చేయవలసింది. దయచేసి మీరందరూ కూడా సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి జై. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.